పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము రుణానుబంధం అనే కథను విందాం. ఒక గ్రామంలో రామశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన బాగా చదువుకున్నవాడు, ఉపాసనాపరుడును. ఆయన భార్య కూడా చాలా అనుకూలవతి. బిడ్డలు లేరో అని ఎవరైనా అలమటిస్తుంటే వారితో రామశర్మ, రుణానుబంధం లేనిదే పిల్లలు ఎందుకు పుడతారు? ఏ జన్మానో చేసిన బాకీలు పుచ్చుకోవడానికో తీర్చుకోవడానికో పిల్లలు పుడతారు అనేవాడు. అది ఆయన దృఢ విశ్వాసం. అందుచేత తన భార్య తొలి కానుకున్న మగపిల్లవాడిని కన్నప్పుడు రామశర్మ ఆ బిడ్డను తీసుకుని శ్మశానానికి వెళ్ళి అక్కడ ఒక గుంట దవ్వి అందులో శిశువు నుంచి మంత్రజలం చల్లి, ఒరే ఎవడవు రానువు, నాకెందుకు పుట్టావు అని అడిగాడు. ఆ శిశువు, అయ్యా నేను కిందటి జన్మలో కట్టెలు కొట్టి జీవించేవాణ్ణి. నా చేత కట్టెల మోపు ఒకటి వేయించుకొని దానికి డబ్బిచ్చావు కావు, ఆ బాకీ వసూలు చేసుకోవడానికి నీకు పుట్టాను అన్నాడు. నీకు నేనెంత బాకీ ఉన్నాను అని రామశర్మ అడిగాడు. 2 అణాలు అని శిశువు చెప్పాడు. 2 అణాలు ఇస్తే పోతావా అని రామశర్మ అడిగాడు. పోతాను అన్నాడు శిశువు. రామశర్మ బొడ్డు నుంచి 2 అణాలు తీసి ఆ శిశువు మీద ఉంచేసరికి శిశువు కాస్త ప్రాణం వదిలాడు. రామశర్మ ఆ శిశువుని పూడ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. మరొకటి 2 కాన్పులను బిడ్డలను కూడా రామశర్మ ఇలాగే చేసేసరికి భార్య, నేను కష్టపడి కన్న బిడ్డలందరినీ ఎందుకు ఇలా చంపి వస్తున్నారు అని లవలవలాడింది. నాలో నీకు నమ్మకం లేదు, ఈసారి పుట్టే బిడ్డను నీకు భద్రంగా తెచ్చిస్తాను, అప్పుడు నాలో నీకు నమ్మకం కుదురుతుంది అన్నాడు రామశర్మ. రామశర్మ ఈసారి పుట్టిన బిడ్డను కూడా శ్మశానానికి తీసుకుపోయి మంత్రజలం చల్లి మామూలు ప్రశ్న వేశాడు. ఆయన ప్రశ్నలకు సమాధానంగా ఆ శిశువు, నేను పూర్వజన్మలో ఆముదం అమ్ముకునేవాణ్ణి, నువ్వు నాకు మణుగు ఆముదానికి బాకీ ఉన్నావు అన్నాడు. మణుగు ఆముదం ఇస్తే పోతావా అని రామశర్మ అడిగాడు. పోతాను అన్నాడు శిశువు. రామశర్మ ఆ శిశువును భార్యకు అప్పగించి ఒక మణుగు ఆముదం తెచ్చి ఇంట్లో ఉంచి, ఈ ఆముదం అయిపోయేదాకా వీడు నీకు దక్కుతాడు అన్నాడు భార్యతో. భర్త చెప్పిన ప్రకారం ఆమె ఆ బిడ్డకు ఆ ఆముదమే పెడుతూ వచ్చింది. ఆముదం అయిపోవస్తున్న సమయంలో బిడ్డకు ఏదో రోగం పెట్టుకువచ్చి ఆముదం తరిగిన కొద్దీ ముదరసాగింది. వీడి బాధ చూడలేకుండా ఉన్నాను, పోయినా బాగుండు, ఆముదం అయిపోయిందే, వీడింకా రుణం తీర్చావక ఎందుకు బతుకున్నాడు అని భార్య రామశర్మను అడిగింది. కుండకు అంటుకున్నదంతా తుడిచి వాడికి పట్టించు, పోతాడు అన్నాడు రామశర్మ. ఆయన భార్య అలాగే చేసింది. బిడ్డ ప్రాణాలు విడిచాడు. ఇది జరిగాక ఆమెకు తన భర్త మాటలలో బాగా గురి కుదిరింది. అటు తరువాత ఆమె మరొకసారి ప్రసవించింది. రామశర్మ ఆ బిడ్డను కూడా శ్మశానానికి తీసుకొని పోయి పోయిన బిడ్డను అడిగినట్టే అడిగాడు. అయ్యా కిందటి జన్మలో నేను నీ దగ్గర 2000 రూపాయలు తీసుకుని ఎగవేశాను, ఆ బాకీ తీర్చుకోవడానికి నీ కడుపున పుట్టాను అన్నాడు శిశువు. రామశర్మ ఆ బిడ్డను తీసుకువచ్చి భార్య చేతికి ఇచ్చి, ఈ బిడ్డ మనకు ఎంతకాలమైనా దక్కుతాడు, కానీ వీడి నుంచి పొరపాటును కూడా ఏమీ తీసుకోకు, తీసుకున్నావో వీడు మన వాడు కాడు, జాగ్రత్త అని హెచ్చరించాడు. పిల్లవాడికి మాధవుడు అని పేరు పెట్టుకున్నారు. వాడు శుక్లపక్ష చంద్రుడల్లే దినదినాభివృద్ధి చెందుతూ పెరిగాడు. తండ్రి వద్దనే విద్యలన్నీ చదివి త్వరలోనే సంపాదనాపరుడు కూడా అయ్యాడు. వాడు ఎంత సంపాదించినప్పటికీ తల్లిదండ్రులు వాడి నుంచి ఎర్రని ఏకాని తీసుకోలేదు. ఒకనాడు మాధవుడు ఒక మూట తీసుకొని ఏదో వ్యవహారం మీద గ్రామాంతరానికి బయలుదేరి వాకిటి ఉన్న తన గుర్రాన్ని ఎక్కబోయాడు. ఎందుచేతనో గుర్రం మకుర్తనం చేసింది. తనను సాగనంప వచ్చి తలవాకిటి నిలిచి ఉన్న తల్లికి తన మూట ఇస్తూ, అమ్మా ఈ మూట కాస్త పట్టుకో, గుర్రం ఎక్కి తీసుకుంటాను అని మాధవుడు గుర్రాన్ని ఎక్కబోయాడు. గుర్రం వెనక కాళ్లతో మాధవుడి గుండెల్లో తన్నింది. ఆ క్షణమే మాధవుడు కిందపడి ప్రాణాలు విడిచాడు. ఎక్కడికో వెళ్ళి వచ్చిన రామశర్మ తన కొడుకు శవాన్ని, ఏడుస్తున్న తన భార్యను చూశాడు. ఆమె చేతిలో ఉన్న మూట తీసుకొని విప్పి చూస్తే అందులో సరిగ్గా 2000 రూపాయలు ఉన్నాయి. ఎందుకు ఏడుస్తావు, వాడి రుణం తీర్చుకొని వాడు వెళ్ళిపోయాడు, అందుకే వాడి నుంచి ఏమీ తీసుకోవద్దని చెప్పాను అని రామశర్మ భార్యను ఓదార్చాడు.